కియారాకతో అనంతపురం జిల్లా యువత కొలువుల కల నెరవేరుతోంది. అర్హతల్ని బట్టి అంచెలంచెలుగా ఉద్యోగాలు దక్కుతున్నాయి. ప్రభుత్వం కూడా కనీస పరిజ్ఞానం ఉన్నవారికి నైపుణ్యాభివృద్ది ఇచ్చి స్థానికులకే ఉపాధి దక్కేలా ప్రోత్సాహమిస్తోంది. 800 మంది ఇప్పటికే ఉద్యోగాలు పొందారు. కరవు జిల్లాకు కియా నిజంగా ఓ వరమేనంటోంది అనంత యువత. అనంతపురం జిల్లా పెనకొండ మండలం ఎర్రమంచిలో 497 ఎకరాల్లో ఏర్పాటైన కియా మోటార్స్ నిరుద్యోగులకు ఎడారిలో ఒయాసిస్లా దొరికింది. ప్రభుత్వ తోడ్పాటుకు సంస్థ వేగం తోడై ఈ నెలలోనే తొలికారును రోడ్డెక్కిస్తున్న కియా యాజమాన్యం ఒప్పందానికి అనుగుణంగానే కొలువులు కల్పిస్తోంది. కియా ప్రాంగణంలో ఇప్పటికే 4000 మందికి పైగా శాశ్వత తాత్కాలిక పద్ధతుల్లో పనిచేస్తున్నారు. కియా మోటార్స్ కోసం భూములిచ్చిన కుటుంబాల్లో డిప్లొమా చదివిన వారిని ఇప్పటికే ఉద్యోగాల్లో నియమించగా ఇంజనీరింగ్ తదితర ఉన్నత విద్యార్హతలున్నవారి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. కియా వంటి కంపెనీలో ఉద్యోగాలు చేస్తామని కలలో కూడా ఊహించలేదంటూ స్థానికులు సంబరపడుతున్నారు. ఫస్ట్ ఎలా ఎంటర్ కావాలి అది మనకు తెలియదు. ఫస్ట్ ఎవరిని కాంటాక్ట్ చేసినా కూడా అది పెద్ద ప్రాసెస్ కాదు ఇది అని చెప్తాను. బట్ ఏపీఎస్ఎస్డిసి వాళ్ళు అనేది మనకు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోమని లింక్ ఇచ్చారు. డీటెయిల్స్ అప్లోడ్ చేసిన తర్వాత టూల్స్ హ్యాండ్లింగ్ దీని గురించి మొత్తం ట్రైనింగ్ ఇచ్చారనమాట. హాఫ్ లీటర్ డైరెక్ట్ పంపించారన్న మెయిల్కి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ జాయిన్ అయినామండి. చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ కియా అంటేనే మల్టీనేషనల్ కంపెనీ, మనకి ఎక్కడ వస్తుంది? కాలేజీలు చాలా ఉంది ఉన్నాయి బట్ ప్లేస్మెంట్స్ రావడం లేదు. బట్ ఫస్ట్ టైం ఇక్కడ జాబ్ చేస్తున్నాం, చాలా సంతోషం ఉంది సార్. నేను ఇక్కడ క్వాలిటీ డిపార్ట్మెంట్లో అలాట్ అయ్యాను. ట్రైనింగ్ కూడా చాలా హై స్టాండర్డ్లో ఇస్తున్నారు. శాలరీ పరంగా కూడా డిప్లొమా బేస్కి చాలా హై శాలరీ ఇస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది ఇంత మంచి కంపెనీ మన ఇండియాకి రావడం. అది కూడా ఇక్కడ ప్లాంట్ స్టార్ట్ కావడం, ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి సేల్స్ అయ్యాక నిజంగా ప్రతి ఒక్కరు చాలా సర్ప్రైజ్గా ఫీల్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగా చాలా గ్రేట్ వర్క్ చేశారు. నాకైతే నేను అనుకుంటుండే ఇక్కడే ఇక్కడ జాబ్ దొరికితే మేలు సిటీల కన్నా అని. బైలక్ క్యాబ్ రావడం వల్ల ఇక్కడే సెటిల్ అయిపోయాను. ఇందులో నాకు డిప్లొమా బేస్ పైన నాకు జాబ్ వచ్చింది. అనంతపురం అంటేనే కరూ జిల్లాకి ఫేమస్. సో అందులో ఇక్కడ మనకు ఒక మల్టీనేషనల్ ఎంఎన్సీ కంపెనీ అనేది చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది అన్నమాట. కొన్ని కొన్ని హోటల్స్ కానీ లేకుంటే అందరికీ కూడా సదుపాయాలు, వాళ్ళందరికీ బాగా బిజినెస్ బాగా జరుగుతుంది. కియా కొలువుల్లో అనంతపురం జిల్లా వాసులకే తొలి ప్రాధాన్యం దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. నైపుణ్యాభివృద్ది సంస్థ ద్వారా ఉద్యోగార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. యాజమాన్యం అవసరాలకు తగ్గట్లు వారిని తీర్చిదిద్దుతోంది. ఇందుకోసం కియా ప్రాంగణంలోని ప్రత్యేక శిక్షణా కేంద్రం సైతముంది. స్థానికులకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామంటున్నారు కియా ప్రతినిధులు. ఆంధ్రప్రదేశ్లో అంతగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ లేదు. సో ఇట్ ఈస్ కమింగ్ అప్. సో దానికోసమే అందుకు 5 డేస్ వచ్చి బీటీసీ కోసం ఇదన్నీ టెక్నికల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా ఏమి ఎట్లా ఉంది అన్ని చూసి 5 డేస్ ట్రైనింగ్ ఇచ్చి దాంట్లో ఓవర్ టాపర్గా వస్తారు వాళ్ళు వచ్చి కంపెనీ ట్రైనర్స్గా సెలెక్ట్ చేస్తారు. అనంతపూర్ ఫస్ట్ ప్రయారిటీ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు గారి మన ఆంధ్రప్రదేశ్లో ప్లేస్ ఉన్నా సరే విశాఖపట్నం అన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ కరువు ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ ఏరియాలో అందరికీ జాబ్ అనేది వస్తుంది. సో అందుకు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ మెరిట్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకున్నాం మేము. పెద్దవాళ్ళకి కూడా తెలియదు ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఏంటి వస్తుందా అని, ఇక్కడ వాళ్ళు ఎవరికి తెలీదు. సో బట్ రావడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, ముసలి వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు ఏంటమ్మా ఇదేంటమ్మా. వాళ్ళ పిల్లలు కూడా జాయిన్ చేయడానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు. ఇక్కడ కియాతో పాటు అనుబంధ పరిశ్రమల్లోనూ అనంతపురం జిల్లాకే కొలువులు దక్కేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు దాకా దాదాపు 530 మందికి వాళ్ళు టెక్నికల్ దీనికి ఫస్ట్ ఇయర్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశారు. 300 దాకా ఇప్పటిదాకా రిక్రూట్మెంట్ మన జిల్లా వసలే రిక్రూట్మెంట్ అయ్యారు. 5 లెవెల్లో వాళ్ళు ఇంజనీరింగ్ క్యాండిడేట్స్ కానీ మేనేజ్మెంట్ క్యాండిడేట్స్ కానీ వాళ్ళు చేసుకుంటారు. దాంట్లో మనము ఇది చేయట్లేదు. ఎందుకంటే మనము మాక్సిమం 80% అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు జాబ్ మన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అది కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 80% ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. బట్ ఇప్పుడు మనము అన్నీ బాగా చేసిన తర్వాతే మనము అడిగినప్పుడు వాళ్ళు 100% ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ 100% కూడా పూర్తిగా అనంతపురం వాసులకి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలని చెప్పేసి అడిగినప్పుడు దానికి కూడా వాళ్ళు ఒప్పుకొని ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంది. మనము దాదాపు 2231 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి టెస్ట్ పెట్టి ట్రైనింగ్ ఇస్తూ ఉంటున్నాము. దాంట్లో ఇప్పటిదాకా 800 దాకా వాళ్ళు అటెండ్ చేస్తారు. ఆ 800లో ఒక 300 వచ్చేసి కియా మోటార్స్ మెయిన్ కంపెనీకి సెలెక్ట్ అయ్యారు. మిగతా 500ని కూడా కియా అన్సిలరీ ఇండస్ట్రీస్లో అబ్జర్వ్ చేసుకోవడానికి వాళ్ళు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి తీసుకోవడానికి వాళ్ళు ప్రాసెస్ చేస్తూ ఉంటున్నారు. కియా పరిశ్రమతో పరోక్షంగానూ ఉపాధి అవకాశాలు పెరిగాయి. కొరియా దేశస్తుల కోసం ప్రత్యేకంగా హోటళ్లు, సూపర్ మార్కెట్లు ఏర్పాటయ్యాయి. కియా ఉద్యోగులతో ఎర్రమంచి, కురబవాండ్లపల్లి, అమ్మవారిపల్లి గ్రామాలు నిత్యం సందడిగా మారాయి.
కియా మోటార్స్ పరిశ్రమలో అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్రానికి చెందిన నిరుద్యోగ యువతకు ఇప్పటికే దాదాపు 800 మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పన చేయగా, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగేలా కియా యాజమాన్యం సన్నాహాలు చేస్తూ ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపూర్ జిల్లా, కియా మోటార్స్ నుంచి.